రాష్ట్రంలో రజక వృత్తిదారులకు వృత్తి చేసే సమయంలో రజకల చెరువుల వద్ద రజక విశ్రాంతి భవనాలు గతంలో వల్లే నిర్మించాలని ప్రభుత్వ నిధులతో పాటు మ్యాచింగ్ గ్రాంట్గా పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి ప్రతి జిల్లాకు 10 గ్రామాలకు సంబంధిత పార్లమెంట్ సభ్యులు వారి నిధుల నుండి ప్రతి గ్రామానికి 15 లక్షల రూపాయలు మంజూరు చేసి రజకుల కష్టాలను తీర్చాలని రాష్ట్ర రజక జనసంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. మంగళవారం ఏలూరులో గల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన రజక కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పలు గ్రామాల నుంచి రజకులు వచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు రజకులకు పూర్తి సహకారాలు అందిస్తారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు శ్రీనివాస్, సాంబశివరావు, కొమ్మంటి మురళి, చాగల్లు రజక నేతలు అంజమత్తు సత్యనారాయణ, నరమామిడి శోభన్ బాబు, బిక్కవోలు అప్పారావు, నరమామిడి కాళీకృష్ణ, భగవాన్ పెదవేగ రామ సత్యనారాయణ, పల్లంట్ల శ్రీనివాసరావు, అగ్రహారపు సత్యనారాయణ, బిక్కవోలు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి ఈస్ట్ గోదావరి చాగలు మండలం చాగలు గ్రామ రజక సీనియర్ నేతలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చాగల గ్రామంలో సుమారు 300-500 ఫ్యామిలీస్ ఆఫ్ రజకస్ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యధిక జనాభా రజకులు ఉన్న గ్రామంలో ఇది ఒక గ్రామం. సుమారు 75 ఏళ్ల క్రితం చిలకమ్మ చెరువు అనే చెరువుని వీరికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అప్పుడు గ్రామ పంచాయతీ వారు ఇవ్వడం జరిగింది. ఈ చెరువు మీద అనేక సమస్యలు గత 25 సంవత్సరాల క్రితం అనేక సమస్యలు రావడం, మేము హైకోర్టు కూడా వెళ్ళడం, గ్రామ పంచాయతీ వారు అప్పుడు ఏబివి సుబ్బారావు సెక్రటరీ గారు ఉండేవారు, కొటార మునేశ్వరరావు అదేవిధంగా ఆలయ బాబు గారు ఉండేవారు. వారి సమక్షంలో రాత్రి 11 గంటలకు డిఎల్పిఓ కొబ్బూరు వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి అంటే ఒక 15 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకి రజక కమ్యూనిటీ కావాలని కోరుకున్నారు. ఎంపీ నిధుల నుంచి తప్పనిసరిగా మాకు అదేవిధంగా ప్రజాప్రతినిధులు సహకరించి వీరికి 15 లక్షల రూపాయలు పెట్టి రజక కమ్యూనిటీలు కట్టిస్తారని మేము కోరుకుంటున్నాము. గతంలో పనిచేసిన శాసనసభ్యులు కూడా మాకు సహకారాలు అందించారు, కొన్ని చోట్ల కూడా మేము కట్టించడం మాట్లాడండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ మండలం చాగల్లు. మేము ఈరోజు కట్లయ్య ద్వారా రెన్యూ చేసుకుంటూ వచ్చామండి. మా చాగల్లు దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. వాటర్స్ వచ్చినాయి, వాటర్స్ త్వరగా మాకు చాగల్లు కమ్యూనిటీ వాళ్ళు త్వరగా లేదండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మా కట్లయ్య ద్వారా ఎంపీ నిధులకి మాకు వర్షం ఇప్పిస్తున్నారు కోరుతున్నాము.